అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు. ఇలా చేయకండి, జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది. మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల మెలకు అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. స్థిర నివాసం కూడా ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందే అవకాశాలున్నాయి. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. గౌరవ మర్యాదలకైతే లోపం ఉండదు. అనవసర వ్యాయాసాలు చేయకండి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ఆందోళనతో కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. శారీరకంగా బలహీనం అవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో ఉండేటువంటి వారు ఈ రోజు యోగా వ్యాయామం చేయాలి. మీకు మానసిక ఆనందం కలుగుతుంది. స్త్రీలు కొన్ని చోట్ల వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు స్త్రీలు చేసే వ్యవహారాల్లో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనూ నిరుత్సాహం అయితే పనికిరాదు. ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి మీరు తెలివితేటలను వ్యవహరించాల్సి ఉంటుంది. స్థిరాస్తుల విషయాల్లో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు అసలు వినవద్దు. క్రీడాకారులకు, రాజకీయ రంగంలోని వారికి మానసిక ఆందోళన అయితే తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి అయితే ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం నుండి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. గొప్పవారి పరిచయం అయితే ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం అయితే ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులను గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కారాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 11. లక్కీ కలర్ అయితే లోహ. నేటి పరిహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయటం మరియు పేదలకు అన్నదానము చేయటం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.